నమస్కారం, శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. బడ్జెట్ అంటే ఎవరికైనా ఆసక్తే. ఈసారి కేంద్ర ప్రభుత్వం తమ అభివృద్ధికి ఎలాంటి పథకాలు, ప్రోత్సాహకాలు తీసుకొచ్చిందో తెలుసుకోవాలన్న ఆతృత అందరిలోనూ నెలకొంటుంది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నది పెద్దల సామెత. మనిషి జీవితంలో ఈ రెండు ఎంతో ముఖ్యమైన విషయాలు. ఎన్ని కష్టాలు పడినా చిన్న గూడు ఉండాలన్నది సగటు మనిషి కళ. పరిస్థితులు అనుకూలించి చిన్న ఇల్లు, ఇంటి స్థలం కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈసారి కేంద్ర బడ్జెట్లో కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలని ప్రకటించారు. మరి ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-2025 నిర్మాణ రంగ అభివృద్ధికి ఎలాంటి సదుపాయాలను ప్రకటించింది అనే అంశం శ్రీనిలయం స్థిరాస్తిలో. దేశంలో పట్టణాలు, నగరాల ప్రాతిపదికన అభివృద్ధికి ఊతమివ్వడానికి కేంద్రం 2024-2025 మధ్యంతర బడ్జెట్లో వ్యూహాత్మక ప్రతిపాదనలు చేసింది. నగరాలను ప్రగతి హబ్లుగా అభివర్ణించి రానున్న 5 ఏళ్లలో వాటి ప్రగతికి రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామంది. ఆర్థిక, రవాణా ఆధారిత పట్టణ ప్రణాళికలతో మెట్రో నగరాల శివారు ప్రాంతాలను క్రమపద్ధతిలో అభివృద్ధి చేస్తామంది. పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారానికి భారీగా నిధులను కేటాయించింది. దేశంలో 30 లక్షలు అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న 14 పెద్ద నగరాలకు రవాణా ఆధారిత ప్రగతి ప్రణాళికను ప్రతిపాదించిన ప్రభుత్వం మెట్రోల శివారు ప్రాంతాల కోసం సృజనాత్మక పునర్ అభివృద్ధి కోసం ఫ్రేమ్వర్క్ను సిద్ధం చేస్తామంది. పట్టణాలలోని కోటి పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇళ్లను నిర్మించుకోవడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్కు 10 లక్షల కోట్లను కేటాయించింది. ఇందులో వడ్డీ రాయితీ పథకానికి 2.2 లక్షల కోట్ల రూపాయలను ప్రత్యేకించింది. రెంటల్ హౌసింగ్ మార్కెట్లను ప్రోత్సహించడంలో భాగంగా అద్దె ఇళ్ల లభ్యతను పెంచుతామంది. పారిశ్రామిక కార్మికులకు డార్మెటరీ తరహా వసతిలో అద్దె గృహాల కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రాజెక్టు చేపడతామంది. కొత్త పన్ను విధానానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెద్దపీట వేశారు. దీన్ని మరింత ప్రోత్సహించే దిశగా ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం కొత్త పన్ను విధానంలో 7 లక్షల రూపాయల వరకు ఆదాయమున్న వారికి ఎలాంటి పన్ను ఉండదు. దీంతోపాటు ఉద్యోగులకు 50,000 రూపాయల వరకు ప్రామాణిక తగ్గింపు, అంటే 7.5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్నుభారం ఉండదు. అయితే ఈ విధానంలో ఎలాంటి మినహాయింపులు క్లెయిమ్ చేసుకునేందుకు వీలుండదు. పాత పన్ను విధానంలో గృహ రుణానికి చెల్లిస్తున్న వడ్డీతో పాటు సెక్షన్ 80C, 80D తదితరాల కింద మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవాలని భావించేవారు పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటున్నారు. ప్రస్తుత బడ్జెట్లో ఈ విధానానికి ఎలాంటి మార్పులు చేయలేదు. అందరికీ అర్థమయ్యేలా ఆదాయపు పన్ను చట్టం 1961 పూర్తిగా సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. స్థిరాస్తి లావాదేవీల్లో వ్యవసాయేతర స్థిరాస్తి క్రయ విక్రయ లావాదేవీల్లో వాస్తవ ధర, స్టాంప్ డ్యూటీల్లో ఏది ఎక్కువగా ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకుని 1% మూలం వద్ద పన్ను కోత TDS విధించాలి. 50 లక్షల రూపాయలకు మించి విలువ ఉన్నప్పుడు ఇది వర్తిస్తుంది. అక్టోబర్ 1 ఈ నిబంధన అమల్లోకి రానుంది. ప్రస్తుత విధానంలో 2 ఏళ్లకు పైగా కొనసాగించిన దీర్ఘకాలిక స్థిరాస్తిని అమ్మినప్పుడు మూలధన లాభాలపై ద్రవ్యోల్బణ సూచి సర్దుబాటు తర్వాత 20% పన్ను చెల్లించాలి. ప్రస్తుత బడ్జెట్లో దీన్ని సవరించారు. 20% పన్నుని 12.5% తగ్గించింది. అయితే ద్రవ్యోల్బణ సూచి సర్దుబాటును పూర్తిగా రద్దు చేసింది. అంటే దీర్ఘకాలిక మూలధన ఆస్తులను విక్రయించినప్పుడు వచ్చే లాభం మొత్తంపై ఇక 12.5% పన్నుని నేరుగా చెల్లించాలి. పన్ను మదింపు విధానంలో మరింత స్పష్టతకు ఈ మార్పు తీసుకొచ్చినట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో గృహ నిర్మాణానికి రంగానికి సంబంధించి పెద్దపీట వేసినట్టుగా కనబడుతుంది. దాదాపుగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కలిపి నిర్మించబోతున్నట్లు కూడా పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా 2.2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కూడా గృహ నిర్మాణ రంగానికి ప్రధానంగా కేటాయించడం కూడా ఈ బడ్జెట్లో
చూసాము. అదేవిధంగా 10 లక్షల కోట్ల రూపాయలను పట్టణ పేదలు మరి మధ్యతరగతికి కూడా ఇల్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమానికి కూడా బడ్జెట్లో అలొకేషన్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా పెద్ద ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే పట్టణాలలో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, నివాస యోగ్యాల ఖర్చు భారీగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద బూస్ట్గానే చెప్పవచ్చు. కానీ అదేవిధంగా బడ్జెట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎవరైతే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు అంటే వాళ్ళ అవసరాలకు, పిల్లల భవిష్యత్తు కోసం కావచ్చు, లేదంటే వారి పిల్లల మ్యారేజ్లకు, చదువుల కోసం దృష్ట్యా కొనుగోలు చేసినప్పుడు రియల్ ఎస్టేట్లో 10 లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ కొన్న తర్వాత దాదాపు అది ఒక 10-15 సంవత్సరాల తర్వాత దాని విలువ గనక 50 నుంచి 60 లక్షలుగా పెరిగినప్పుడు ఆ పెరిగినటువంటి విలువ అంటే దాదాపుగా 50 లక్షలు పెరిగితే దానిపైన 12.5% ట్యాక్స్ని చేయాలని, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ను ప్రవేశపెడుతున్నట్టుగా బడ్జెట్లో ప్రవేశపెట్టడం మాత్రం కొంత పేద మధ్యతరగతి ప్రజలకు ఒక నిరాశగానే చెప్పవచ్చు. ఎందుకంటే ఇది కూడా మరి ఏ విధంగా అమలు చేస్తారనేది మనం కొంత వేచి చూడాల్సి ఉంది. రెట్రోస్పెక్టివ్గా చేస్తారా, ప్రాస్పెక్టివ్గా అంటే ఈరోజు కొనుగోలు చేసిన వాళ్ళు మాత్రమే వర్తిస్తుందనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కనుక రెట్రోస్పెక్టివ్గా కనుక చేస్తే గతంలో ఆల్రెడీ వాళ్ళ అవసరాల కోసం కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి ఇది ఒక 12% ఏదైతే పెరిగిందో దరిదాపుగా అది చాలా పెద్ద భారంగానే మనం చూడాలి. ఎందుకంటే గతంలో వాళ్ళు కొనుగోలు చేసినప్పుడు ఈ యొక్క ఆలోచన లేదు ట్యాక్స్ 12% మనం చేయాల్సినటువంటిది. మనకందరికీ తెలుసు ఇవాళ రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా భారీగా పెరిగిపోయి ఒక ఆస్తిని కొనాలన్నా అమ్మాలన్నా కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో భారీ ఎత్తున యొక్క వినియోగదారులకు భారం ఒకవైపు అయితే ఆ గుదిపండకు తోడు ఈరోజు ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది కూడా ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంత ఇబ్బంది కలిగించే విధంగానే ఉంటుంది. అదేవిధంగా బడ్జెట్లో కూడా ఈ యొక్క పేదవాళ్ళ కింద ముందుకు గతంలో ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ కావచ్చు, చిన్న తరగతుల కోసం 40 లక్షల బడ్జెట్ వరకే ఇచ్చేది, దాన్ని 60 లక్షల నుంచి దాదాపు 70 లక్షలకు పెంచాలనే డిమాండ్ ఉండే ఆ విషయం పైన కూడా కొంత స్పష్టత లేకపోవడంతో రాబోయే రోజుల్లో గృహ నిర్మాణం విషయంలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ పైన కొంత ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. విశ్వనగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి అన్నారు. 2024-25 సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ఇటీవల ఆయన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి భారీగా 10,000 కోట్ల రూపాయలు కేటాయించారు. హైదరాబాద్లో ఉద్యోగ ఉపాధి పొందుతున్న వారికి కార్యాలయాలకు దగ్గరగా శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణాన్ని నగరం చుట్టూ ప్రోత్సహిస్తామన్నారు. ఈ టౌన్షిప్లలో సరసమైన ధరల్లో పేద మధ్యతరగతి వారికి అనుకూలమైన నివాస గృహాల నిర్మాణాలను అందించేలా కృషి చేస్తామన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25 నిర్మాణ రంగ అభివృద్ధికి ఎలాంటి సదుపాయాలను ప్రకటించింది అనే అంశం శ్రీనిలయం స్థిరాస్తిలో. విశ్వనగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి అన్నారు. 2024-25 సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ను ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. శరవేగంగా అభివృద్ది చెందుతున్న చారిత్రాత్మక నగరం హైదరాబాద్ను మరింత ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. హైదరాబాద్లో ఉద్యోగ ఉపాధి పొందుతున్న వారికి కార్యాలయాలకు దగ్గరగా శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణాన్ని నగరం చుట్టూ టౌన్షిప్లలో సరసమైన ధరల్లో పేద మధ్యతరగతి వారికి అనుకూలమైన నివాస గృహాల నిర్మాణాలను, ప్రస్తుతం 3 ట్రాఫిక్ కారిడార్లలో మెట్రో సౌకర్యం ఉంది, వివిధ వర్గాల అవసరాలను తీర్చడంతో పాటు నగరంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 78.4 కిలోమీటర్ల పొడవున్న 5 అదనపు కారిడార్లను 24,042 కోట్ల రూపాయలతో అభివృద్ది పరుస్తుంది. ఇందులో భాగంగా మెట్రో రైలును పాత నగరానికి పొడిగించి దానిని శంషాబాద్ విమానాశ్రయానికి అనుసంధానం చేస్తామని అన్నారు. ప్రస్తుతమున్న కారిడార్లను నాగూరు నుంచి ఎల్బీనగర్ వరకు విస్తరిస్తాం. మియాపూర్ నుంచి పటాన్ చెరువుకు, ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైలు సౌకర్యాన్ని పొడిగించాలని కూడా ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వరకు గల ప్రాంతాలను కోర్ అర్బన్ రీజియన్గా గుర్తించి వాటి అభివృద్దికి ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తామని, ఔటర్ రింగ్ రోడ్డును నగర సరిహద్దుగా పరిగణిస్తామని అన్నారు.
ఓఆర్ఆర్ పరిధిలో విపత్తుల నిర్వహణకు ఒక ఏకీకృత సంస్థ ఏర్పాటు, జీహెచ్ఎంసీ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలు దీని పరిధిలోకొస్తాయి. మూసీనది పరివాహక ప్రాంత అభివృద్ది ప్రాజెక్టులో రిక్రియేషన్ జోన్లు, పాదచారుల జోన్లు, పీపుల్స్ ప్లాజాలు, చిల్డ్రన్స్ థీమ్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్ల అభివృద్ది. లండన్ నగరంలో ఉన్న థేమ్స్ నది పరివాహక అభివృద్ది తరహాలో మూవీ అభివృద్ది, హైదరాబాద్ నగరాభివృద్ది, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు 1500 కోట్ల రూపాయల ప్రతిపాదన హైదరాబాద్ నగర ప్రాధాన్యం దృష్ట్యా నగరాభివృద్దికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 3,065 కోట్ల రూపాయలు ప్రకటించారు. ఎక్స్ప్రెస్ వే ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని దీని నిర్మాణానికి తగినంత భూమిని సేకరించే ప్రయత్నం. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా తొలుత 4 లేన్లతో నిర్మించి దానిని 8 లేన్ల సామర్థ్యానికి విస్తరణ. ప్రాథమిక అంచనాల ప్రకారం ఆర్ఆర్ఆర్ ఉత్తర ప్రాంత అభివృద్దికి 13,522 కోట్ల రూపాయలు, దక్షిణ ప్రాంత అభివృద్దికి 12,980 కోట్ల రూపాయలు ఖర్చు. దీనికోసం బడ్జెట్లో ప్రస్తుతం 1,525 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, సంక్షేమానికి, తర్వాత 3వ అతి ప్రాధాన్యము హైదరాబాద్ మీద ఫోకస్ చేయడం జరిగింది. మౌలిక వసతులను ఇంప్రూవ్మెంట్ చేయడంలో 10,000 కోట్లు కనుక స్పెండ్ చేసే 1 ఇయర్లో హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగానికి చాలా పెద్ద ఊపు అయిపోతుంది ఇది. ఎందుకంటే మనం చూస్తున్నాము ఆల్రెడీ గ్రోత్ ఆఫ్ హైదరాబాద్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంది. సో దాంట్లో ఏమవుతుంది, ఒక హెవీ రెయిన్ పడగానే మనకు ట్రాఫిక్ జామ్లు, నీళ్లతో ఎంతో ఇబ్బంది పడుతున్నాము, డ్రైనేజీలు సరిగ్గా లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నాము. ప్రభుత్వము మౌలిక వసతుల మీద ఫోకస్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. తర్వాత మెట్రో రైలు మీద దాదాపు 1,100 కోట్ల రూపాయలు మెట్రో రైలుకి అలకేట్ చేయడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్కి 1,500 కోట్లు అలకేట్ చేయడం జరిగింది. మూసీ డెవలప్మెంట్ కోసం 1,500 కోట్లు అలకేట్ చేయడమైంది. రెగ్యులర్గా బడ్జెట్లో కేటాయించేది హైదరాబాద్ జీహెచ్ఎంసీకి 3,000 కోట్లు, అలాగే హెచ్ఎండిఏకి 1,800 కోట్లు, అలా ప్రతి అంటే బడ్జెట్ ఓవరాల్ చూసుకుంటే హైదరాబాద్ ఫోకస్ చూసుకుంటే దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి అలకేట్ చేయడం జరిగింది. దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే గవర్నమెంట్ ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ గ్రోత్ ఆఫ్ హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్ గ్రో అవుతేనే మొత్తం రాష్ట్రం మొత్తము గ్రోత్ ఉంటుంది. మేజర్ రెవెన్యూ గవర్నమెంట్కి వచ్చేది దాదాపు 40-45% ఆఫ్ ద రెవెన్యూ హైదరాబాద్ నుంచే వస్తుంది. మిగతా అన్ని జిల్లాలో చూసుకుంటే హైదరాబాద్ రెవెన్యూ ఉంటుంది. హైదరాబాద్ కనుక ఈ మౌలిక సదుపాయాలు వసతులు బాగా ఇంప్రూవ్ అయితే చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. హైదరాబాద్లో వెదర్ బాగుంటుంది, కాస్మోపాలిటన్ కల్చర్ బాగుంటుంది, తర్వాత ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది ఒకటి క్రియేట్ అయిపోతే ఇంకా అంటే వసతులకి అంటే ఇన్వెస్టర్స్కి మనకు కొదవ ఉండదు. ఎందుకంటే వాళ్ళు అంటే రెంటల్ చూసుకున్నా చీప్ ఉన్నది మనకు, అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఏ చూసుకున్నా కానీ వేరే మేజర్ సిటీస్తో కంపేర్ చేసుకున్నా తక్కువలో ఉన్నాము. అన్ని వసతులు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. సో ఇది ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయితే మాత్రం మంచి అంటే ఇన్వెస్టర్స్ అంటే వెల్యూ వచ్చేస్తుంది. సో ఇదంతా ఇంప్లిమెంట్ కానీ కొంత సమయం పడుతుంది. సో ఆనరబుల్ సీఎం గారి కళ ఏదంటే మూసీ మీద అంటే ప్రక్షాళన చేసేసి దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిద్దాలనుకుంటున్నారు. అలాగే రీజనల్ రింగ్ రోడ్ను కూడా ఒకసారి అది రియలిస్టిక్ అయిపోయింది అనుకోండి చాలా గ్రోత్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్కడికైనా మనము ఇప్పుడు సిటీలో ఒక 10-15 కిలోమీటర్స్ పోవాలంటే కూడా గంటన్నర సమయం పడుతుంది బికాస్ ఆఫ్ ట్రాఫిక్. అదే మనకు 40-50 కిలోమీటర్ పోవాలంటే కూడా మనం అరగంట నుంచి గంట లోపల మనం ప్రతి చోటుకి రీచ్ కాగలుగుతున్నాము. సో ఆ మౌలిక వసతులు అన్ని క్రియేట్ అయిపోతే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు, దోమలు, క్రిమి కీటకాలు ఇంట్లోకి ప్రవేశించి తమ ప్రతాపాన్ని చూపిస్తాయి. చిన్న ప్రాణులే అయినా వర్షాకాలంలో అమ్మో దోమల అనేంతగా అందరినీ భయపెట్టేస్తుంటాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడటంతో ఎక్కడికక్కడ నీరు చేరిపోతోంది. దీనివల్ల దోమలు, క్రిమి కీటకాలు విజృంభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దోమలు చూడటానికి చిన్నగా ఉన్నా వాటి వల్ల కలిగే అనారోగ్య సమస్యలు మాత్రం అనేకం. కేవలం ఈ దోమల నుండి రక్షించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. మరి ఈ నేపథ్యంలో ఇంట్లోకి దోమలు ప్రవేశించకుండా అడ్డుకట్ట వేసే ఆధునిక దోమతెరలకు సంబంధించిన విశేషాలు శ్రీనిలయంలో.
వర్షాకాలం వచ్చిందంటే చాలు, దోమలు క్రిమికీటకాలు ఇంట్లోకి ప్రవేశించి తమ ప్రతాపాన్ని చూపిస్తాయి. ఇంటి పరిసరాల గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడటంతో తేమకు ఇంట్లో కొన్ని వస్తువులు తేమగా ఉంటాయి. అందుకే ఎండపడిన వెంటనే ఇంటి తలుపులు కిటికీలు పూర్తిగా తెరిచి ఉంచడం వల్ల ఇంట్లోకి దోమలు ప్రవేశించవు. సాయంత్రం అయిందంటే చాలు, మనపై దోమల దండయాత్ర మొదలవుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా వీటి దాడికి అందరూ గురికావలసిందే. వాటితో పాటే వివిధ రకాల ప్రమాదకరమైన వ్యాధులను మోసుకొస్తాయి ఈ సూక్ష్మ శత్రువులు. వీటిని నివారించేందుకు ఇంట్లో మనం చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే సహజ సిద్ధంగా దోమలను తరిమి కొట్టేందుకు ఇంటి సింహద్వారానికి, కిటికీలకు దోమతెరలు ఏర్పాటు చేసుకుంటే ఇంట్లోకి దోమలు, క్రిమికీటకాలు రాకుండా అడ్డుకట్ట వేయొచ్చు. ప్రస్తుతం మార్కెట్లో దోమలు రాకుండా ఇంటి కిటికీలకు, సింహద్వారానికి ఏర్పాటు చేసుకునే ఆధునిక దోమతెరలు అందుబాటులోకొచ్చాయి. ఇంటి నిర్మాణం మొదలు కాగానే ఇంటిని అందంగా ముస్తాబు చేసుకోవడంతో పాటు ఈ దోమతెరలు ఏర్పాటు చేసుకుంటే దోమకాటుకి గురికాకుండా ఉంటాం. ఇంటికి అందంతో పాటు భద్రతనిస్తాయి. ఇందులో ఫిక్స్డ్ ఫ్రేమ్స్ దోమతెరలు, ఇవి విండో ఫ్రేమ్కి ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవి అల్యూమినియం లేదా పీవీసీ వంటి మన్నికైన పదార్థాలతో తయారు చేస్తారు మరియు కీటకాలు ప్రవేశించకుండా నిరోధించే చక్కటి మెష్ కలిగి ఉంటాయి. రోలప్ దోమతెరలు ముడుచుకునే స్క్రీన్లు, వీటిని అవసరమైనప్పుడు సులభంగా పైకి లేదా కిందకి చుట్టవచ్చు. అవి సాధారణంగా కిటికీలకు ఏర్పాటు చేస్తారు, ఉపయోగంలో లేనప్పుడు పైకి మడుచుకోవచ్చు. రోలప్ సెట్ల మాదిరిగానే స్లైడింగ్ దోమతెరలు కూడా ముడుచుకునే ఉంటాయి, కాని అడ్డంగా పనిచేస్తాయి. అవి విండో ఫ్రేమ్లో ఇన్స్టాల్ చేయబడిన ట్రాక్ల వెంట తెరిచి లేదా మూసివేయబడతాయి. కిటికీల అంచుల వెంట మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్తో రూపొందించబడ్డాయి. వీటిని విండో యొక్క మెటల్ ఫ్రేమ్కి సులభంగా అటాచ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇవి అతి తేలికైన వలలు. వీటిని అతికించే స్ట్రిప్స్ లేదా హుక్స్ ఉపయోగించి విండో ఫ్రేమ్కి సులభంగా అతికించవచ్చు. అంటుకునే మెష్ నెట్లను ఇన్స్టాల్ చేయడం మరియు తీసివేయడం చాలా సులభం. ప్లీటెడ్ మెష్ లుప్లిటెడ్ నెట్లు పాలిస్టర్ ఫ్యాబ్రిక్తో తయారు చేయబడతాయి. ఇవి కిటికీలకు ఏర్పాటు చేసుకోవచ్చు, అవసరమైనప్పుడు కిటికీలకు అంతటా లాగబడతాయి. ఇది ప్లీటెడ్ మెష్ అంటారు దీన్ని. ఇది వుడెన్ పైన కానీ, యూపీవీసీ పైన కానీ, అల్యూమినియం విండోస్ పైన కానీ మనకు ఆపరేట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ అయినా వాళ్ళు చాలా ఈజీగా ఆపరేట్ చేయవచ్చు. మనం ఇలా ఈ విధంగా మూవ్మెంట్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మన విండోస్ డోర్స్ కానీ ఇవన్నీ ఓపెన్ చేసుకొని మళ్ళీ మనము ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్లీటెడ్ మెష్లో ఇది ఫైబర్ మెష్ వస్తుంది అనమాట. ఇది రోప్స్ మీద బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఒకవేళ ఈ మెష్ కానీ చినగడం కానీ రోప్ డ్యామేజ్ అవుతాయి కానీ ఫ్రేమ్ ఇట్లనే ఉంటుంది, మధ్యలో తీసుకెళ్ళిపోతాం. మళ్ళీ మెష్ మార్చడం కానీ రోప్ రిపేర్ కానీ చేసుకొచ్చి మళ్ళీ బిగించి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ఆపరేట్ ఉంటుంది ఇది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఈజీగా ఆపరేట్ చేయవచ్చు. ఈ మధ్య బాగా అప్డేట్లో ఇదే బాగా ట్రెండ్ అనమాట. ఇది ఫైబర్ మెష్, సేమ్ రోప్ మీదనే ఆపరేట్ అవుతుంది. విండోస్కి వస్తుంది, డోర్స్కి వస్తుంది, వుడెన్ డోర్స్కి వస్తుంది, ఇట్లా ఓపెన్ డోర్స్కి, ఓపెన్ ఏరియా డోర్స్ వస్తాయి. అప్ టు 18 feet, 4 feet నుండి హైట్ వచ్చేసి 10 feet లాస్ట్. దాని తర్వాత పైన అంటే మళ్ళీ ఫిక్స్డ్ తీసుకోవాల్సి వస్తుంది. ఫైబర్ మెష్ ఇది, దీని ఇది రోప్ మీదనే ఆపరేట్ అవుతుంది. పెద్ద పెద్ద ఓపెన్ ఏరియాస్ కానీ, బాల్కనీస్ కానీ, సిట్అవుట్ ఏరియా, ఈ ఏరియాస్లో మనం ఇది బిగించుకోవచ్చు. రిలాక్స్గా కూర్చోవచ్చు. అక్కడ మనకు ఎటువంటి కీటకాలు కానీ, పురుగులు కానీ, దోమలు కానీ ఎలాంటి ప్రవేశించడానికి వీలు పడదు ఇంతకెళ్ళి. ఇది మెయిన్ డోర్ అండి. ఈ మెయిన్ డోర్ కూడా మనము మస్కిటో మెష్ ఈ విధంగా బిగించుకోవాలి. ముఖ్యంగా ఈ గ్రిల్ ఎందుకు పెట్టడమంటే ఇంట్లో పెట్స్ కానీ, పిల్లలు కానీ, చిన్న చిన్న పిల్లలు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా కొట్టడం కానీ, డాగ్స్ ఈ విధంగా బైట్ చేయడం వల్ల కానీ ఎటువంటి మెష్కు డ్యామేజ్ జరగదు. దానివల్ల మనం ఈ గ్రిల్ బిగిస్తాము ఈ విధంగా. ఇది డబుల్ డోర్. ఈ డబుల్ డోర్ ఏ విధంగా ఫిట్ చేస్తామంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దోమకాలం కాబట్టి డెంగ్యూ వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మధ్యతరగతి వాళ్ళు కూడా ఈ మెష్కి ఆకర్షితులు అవుతున్నారు. ఇప్పుడు మనకు ప్లీటెడ్ అని చెప్పేసి న్యూ మోడల్ వచ్చింది. అది సుమారుగా 4 అడుగుల నుండి 18 అడుగుల వరకు అపార్ట్మెంట్లో, బ్యాక్ బాల్కనీలో కూడా ఇన్స్టాలేషన్ చేసుకునే విధానంగా వచ్చింది అన్నట్టు. చాలామంది దానివైపే మొగ్గు చూపుతున్నారు. బాల్కనీలు పెట్టామనుకోండి, ఇంకా ఫ్రంట్ డోర్ ఒకటి పెట్టుకుంటే సుమారుగా హాల్ ప్యాక్, ఇల్లు ప్యాకప్ అయ్యే సూచనలు ఉంటాయి.
కాబట్టి చాలా మంది కూడా దానికి స్లైడింగ్ ప్లీటెడ్ డోర్కి ఆకర్షితులు అవుతున్నారు. ఉబనబుల్లో రెగ్యులర్ ఉంటుంది, హెవీ ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ మెషిన్ ఇస్తారు దానికి. ఏబీజీ చెన్నై నుండి తీసుకొచ్చే మెషిన్ ఉంటుంది, క్వాలిటీగా ఉంటుంది. సుమారు 65 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది. మన మొత్తం ఖర్చు వచ్చేసి సుమారుగా 165 రూపాయల నుండి 180 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. ఒక డోర్కి సుమారుగా 3,500 నుండి 4,000 వరకు ఖర్చు వస్తుంది మనకి. కాకపోతే 10 సంవత్సరాల వరకు ఖచ్చితంగా పనిచేస్తుంది. ఈ స్లైడింగ్ అనేది కూడా అదే ప్లీటెడ్ మెషిన్ అంటారు దాన్ని. అది సుమారుగా 3 అడుగుల నుండి మొదలు పెడితే 7 అడుగుల వరకు, 18 అడుగుల అడ్డం నుండి 10 అడుగుల వరకు కూడా ఉంటుంది. చాలా మంది కూడా దానివైపు ఆకర్షితులు అవుతున్నారు. ఇప్పుడు మన మెయిన్ డోర్కి ఉందనుకోండి, మనకు ఒకవేళ స్థలం లేకపోతే కనుక స్లైడింగ్ డోర్ ప్లీటెడ్ డోర్ అంటారు దాన్ని, అది కూడా అది 3 అడుగుల నుండి సుమారు 7 అడుగుల వరకు పెట్టుకోవచ్చు. 230 రూపాయల వరకు పర్ స్క్వేర్ ఫీట్ ఫ్యాబ్రికేషన్లోనే ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు మనకు ప్లీటెడ్ డోర్ కావాలనుకుంటే కనుక స్థలం లేకపోయినా సరిపోతుంది. మనకు ఒక అడుగు స్థలం ఉన్నా కానీ మనం ఒక 2-3 ఇంచుల్లో ఇన్స్టాలేషన్ చేయగలుగుతాం. దానివల్ల ఏంటంటే స్పేస్ కూడా చాలా కలిసి వస్తుంది మనకు. మనకు అదే ఓపెనబుల్ డోర్ అనుకోండి, సుమారుగా 5 అడుగుల స్థలం ఉండాలి ఇంటి ముందర. ఓపెనబుల్ డోర్ అయితే 165 రూపాయలది ఉంటుంది. దానికి ఒక 5 అడుగుల స్థలం కేటాయించాల్సి వస్తుంది. అంత స్థలం కేటాయించలేకపోతున్నాం కాబట్టి ఈరోజు మనము ఈ స్లైడింగ్ డోర్ వైపు జనాలు ఆకర్షితులు అవుతున్నారు. కాకపోతే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, 250 రూపాయల వరకు. గృహ కొనుగోలుదారుల సౌకర్యార్థం కోసం క్రెడాయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఒకేసారి 3 ప్రాపర్టీ షోలు ప్రకటించింది. ఈ ప్రాపర్టీ షోలో హైదరాబాద్ కు అన్ని వైపులా ఉన్న అవకాశాలను గృహ కొనుగోలుదారులకు తెలియజేసేందుకు క్రెడాయబిలిటీ అనే పేరుతో ఈ ప్రాపర్టీ షోలను నిర్వహిస్తున్నారు. మరి ఈ క్రెడాయ్ ప్రాపర్టీ షో విశేషాలు శ్రీనిలయం స్థిరాస్తిలో. రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంఘం క్రెడాయ్ హైదరాబాద్ ఒకేసారి 3 ప్రాపర్టీ షోలను ప్రకటించింది. వచ్చే నెలలో హైటెక్స్ కొంపల్లి నాగోల్లో ప్రాపర్టీ షోలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. క్రెడాయ్ హైదరాబాద్ అధ్యకుడు వి రాజశేఖర రెడ్డి, అధ్యకుడు ఎలెక్ట్ ఎన్ జైదీప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి జగన్నాథరావు వివరాలు వెల్లడించారు. ఆగస్టు 2-4 మధ్య హైటెక్స్ ఎగ్జిబిషన్ హాల్ 4లో, ఆగస్టు 9-11 మధ్య కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్లో, ఆగస్టు 23-25 తేదీల్లో నాగోల్ మెట్రో స్టేషన్లో ప్రాపర్టీ షోలు నిర్వహిస్తామన్నారు. నగరంలోని అన్ని వైపులా ఉన్న అవకాశాలను గృహ కొనుగోలుదారులకు తెలియజేసేందుకు క్రెడాయబిలిటీ పేరుతో 3 వేర్వేరు చోట్ల ప్రాపర్టీ షోలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 35 లక్షల్లో లభించే సరసమైన ధరల ప్లాట్లు మొదలు విలాసవంతమైన ఫ్లాట్లు, ఐజీబీసీ ధృవీకరణ పొందిన ప్రాజెక్టులో నివాసాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయిందనే తప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితి చూపించేందుకు ఒకటి కాదు ఏకంగా 3 ప్రాపర్టీ షోలను వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైటెక్స్ లో జరగనున్న మొదటి ప్రాపర్టీ షో ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డిని, కొంపల్లిలో జరిగే రెండో దానికి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుని, ఇలా ఒక్కో కార్యక్రమానికి ప్రభుత్వ పెద్దలు ఒకరిని ఆహ్వానిస్తున్నట్లు క్రెడాయ్ హైదరాబాద్ అధ్యకుడు వి రాజశేఖర రెడ్డి తెలిపారు. సిటీ అభివృద్దిపై ప్రభుత్వానికి పలు ఆలోచనలు ఉన్నాయని, అవి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమ వేదికను ఉపయోగించుకోవచ్చని వెల్లడించారు. ప్రాపర్టీ షోకి వచ్చి తమకు నచ్చిన ప్రాజెక్టులో ఇంటిని ఎంపిక చేసుకోవచ్చని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యకుడు ఎలెక్ట్ ఎన్ జైదీప్ రెడ్డి అన్నారు. ఆగస్టు నెలలో ఇంటి పండుగ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలతో 8 నెలలుగా మార్కెట్ స్తబ్దుగా ఉందని, ఆగస్టులో తమ ప్రాపర్టీ షోలతో మంచి రోజులు రాబోతున్నాయని తెలిపారు. హైదరాబాద్ కున్న పొటెన్షియల్ ఇట్స్ కాంపీటింగ్ విత్ ద వరల్డ్ సిటీస్ అన్నమాట. అందుకోసం ఈ ఒక్క రోజు లోపల తలకిందులయ్యేది ఉండదు. సో ఈ దిశ లోపల మన హైదరాబాద్కున్న గుర్తింపుని 10 మందికి తెలియజెప్పే విధంగా మా దాంతోపాటుగా మా క్రెడాయ్ హైదరాబాద్ సంబంధించిన బిల్డర్లు కూడా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒకవేళ అన్నీ ఒకటేసారి అన్ని ప్రొజెక్టు చేసినప్పుడు మీ అందరికి కూడా, అంటే అందరికి కూడా పబ్లిక్ లోపల ఎలా అనుకుంటారంటే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అనేది అందుబాటులో లేదనేది ఒక రూమర్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 3,000 నుంచి 12,000, 18,000, 15,000 వరకు కూడా ఉండే అన్ని రకాలుగా అన్ని సెగ్మెంట్ లోపల అవైలబిలిటీ ఉందనేది కూడా చెప్పడం ఒక బాధ్యత. మనకి మేజర్గా చెప్పాలంటే లగ్జరీ సెగ్మెంట్ లోపల వీఆర్ లీడింగ్ అక్రాస్ ద కంట్రీ అన్నమాట. మనకి బాంబేతో కానీ ఆల్ ద నార్దర్న్ స్టేట్స్తో చూసుకున్నప్పుడు కూడా స్టిల్ వీఆర్ ఇన్ అ బెటర్ పొజిషన్ అండ్ వీఆర్ రియల్లీ ఇట్స్ ద హ్యాపెనింగ్ థింగ్ అనమాట ఫర్ అస్. సో ఆ దిశ లోపల నిర్మాణ రంగం ఒకటే మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎంత లగ్జరీ సెగ్మెంట్ని ఇంత డిమాండ్ మీద హైదరాబాద్లో కొంటున్నారు అని అంటే వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ హైదరాబాద్ అనేది ఎవ్రీ వన్ హ్యాస్ టు స్టార్ట్ థింకింగ్. అందుకోసమే దిస్ ఈస్ వేర్ ద ప్లాట్ఫామ్ లైక్ ఇట్ హ్యాస్ టు బి కన్వే టు ఆల్. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ శ్రీనిలయం@ఈటీవీ.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చేవారం మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.